అందరికీ శనార్తులు శనార్తులు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? మీరు మంచిగా ఉంటారని తెలుసు. మరి ఎప్పుడెప్పుడు అత్తది ఆట పాట అని మీరు అందరు కూడా టీవీల ముందు కూర్చున్నారని కూడా ఎరుక. మరి ఇయ్యాల చక్కనైన పెబ్బలతోని జుంగలతోని ఇక్కడికి వచ్చినాము. మరి ముందుగా ఆట పాట అంటేనే జానపదం, జానపదం అంటేనే ఆట పాట. ఎక్కడైతే పాట ఉంటుందో ఆడ ఆట ఆడాల్సిందే, ఎక్కడైతే ఆట ఆడతారో ఆడ పాట ఉండాల్సిందే. మరి ఇవాళ ఎవ్వలొచ్చిర్రు, ఏడికెళ్ళు వచ్చిర్రు, మంచి మంచి పెబ్బలు వచ్చినాయి, మంచి మంచి జుంగలు వచ్చినాయి. మరి ఎవరు వచ్చిరో చూద్దామా ఒకసారి. అమ్మో మా వసీం వచ్చేసిండు. మరి ఈ పెబ్బ అయితే చిన్న పెబ్బ కాదు, మంచి మంచి పాటలు ఉంటాయి, ఆటలు ఉంటాయి, ముచ్చట్లు ఉంటాయి, సామెతలు కూడా ఉంటాయి. అట్లుంటది మా వసీం అత్తే. వసీము ఎట్లున్నావు? మంచిగా ఉన్నా మాక. మంచిగా ఉన్నావు? నువ్వు మంచిగా ఉండాలి. నువ్వు ఉంటే నలుగురు కూడా నవ్వుకుంటా మంచిగా ఉంటారు. మరి జుంగల్ని పట్టుకొని వచ్చినావు కదా? గట్టిగా సానా పట్టిన జుంగల్ని పట్టుకొచ్చిన. అమ్మో మా పెబ్బరు అయితే మంచి మంచి జుంగల్ని పట్టుకొని వచ్చిండు. మరి ఇడిది కే పెబ్బ వచ్చిండో చూద్దాం. అమ్మ మహేందర్ మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నాక. ఎవరిని తీసుకొచ్చినావు? ఇద్దరు జుంగలను పట్టుకొని వచ్చినావా? పోయ్యల పోటీ గట్టి గట్టిగానే ఉండేటట్టుంది. ఎందుకంటే పెబ్బలే అసలు జోరుదారు వాడతారు, ఇక జుంగలు ఎట్లా వాడతారో చూడాలంటే మరి వీళ్ళు వాడే పాటలు ఆటలు ఎట్లున్నాయో మరి తెలుసుకోవాలంటే మన పెద్ద మనిషిని విలవాల్సిందే కదా. ఎవరా పెద్ద మనిషి? ఆ భూమికి ఎప్పక్కర్లేతి ఆ పెద్ద మనిషి. మాకన్నా ఎక్కువ మీకే తెలుసు. మరి ఆ పెద్ద మనిషి ఎవరే కాదు, మా లింగా సీన్ అన్న. అన్న దండాలే. మంచిగున్నావా? మంచిగా ఉండవు, చూస్తానే వెళ్తాయి అన్న. నువ్వు ఉంటేనైతే మాకు ఎక్కలేని బలం ఉంటుంది. నువ్వు ఉండాలి మాకు. మరి షురు చేద్దామా మన మొదటి ఉద్ది? తప్పకుండా షురు చేద్దామా. మరి మొదటి ఉద్దిలోకి ఇప్పుడు అడుగు పెట్టేస్తున్నాము. ముందుగా మీ అందరికి తెలిసిన ముచ్చట్నే పెబ్బలతోని మొదలవుతుంది. ముందుగా మొదటి బృందం నుంచి మన వసీం వస్తాడు. పెబ్బ రామరిగా నువ్వు వచ్చినావు అంటే ఒక మంచి పాట, గమ్మత్తైన పాటనే తీసుకొస్తావు కాబట్టి మరి ఏం పాట పట్టుకొని వచ్చినావు, ఏడికెళ్ళి వచ్చినావు చెప్తావు ఒకసారి. నా పేరు ఎండి వసీముద్దీన్, నేను వికారాబాద్ జిల్లా నుంచి వచ్చాను, మా ఊరు కిష్టాపూర్. ఏం పాట పట్టుకొచ్చినావు మరి? నా పెండ్ల మాట వింటలేదాక అసలు. అంటే నేను సోలపురం పోయినా సోలిడొడ్లు తెచ్చినా, వాటిని దంచది ఇసరది షెరగది ఏం చేయదక, వంటనే చేయదు అసలు ఇంట్లో. అవునా? పిల్లల గురించి మంచి పాట పట్టుకొని వచ్చినావా? అచ్చం నీలాకనే ఉంటది. నేను తర్వాత మాట్లాడతాను ఈ సంగతి, పెళ్లి కూడా విలువలే అన్న. ఈయన సంగతి పాట ఇన్నాక చెప్దాం ఈయన కథ ఏందో. మరి షురు చేయని పాట. సరే. సోలపురం పోయినా సోలెనోట్లు తెచ్చిన, దంచ నన్న దంచు ఆహా నేను దంచ, మా అమ్మ గాద దంచు ఓహో నేను దంచ.
సిము నీకైతే చిన్న గోస లేదు బాగానే పెద్ద గోసనే ఉంది తీసుకొచ్చిన చెరగ అంటే చెరగది సరే నేను చెరుగుతాను వండంటే వండది సరే నేనే వండతా తినంటే కూడా తినదా ఏం చే వామ శివర్కి తినిపిస్తా అంటే కూడా తింటా తింటలేదట మరి అన్న ఈ పంచాయతీ ఏందే ఇక నువ్వే చేయాలి మరి వసీముద్దీన్ వాయసు ఒకప్పుడు పెద్ద పుల్లలాగా ఉంటుండే అవు పెళ్ళైన తర్వాత పాపం ఆమెతో ఏగి ఏగి బయట మాట్లాడలేక ఆమెతో ఏగలేక ఆమె ఆహా నేను వండ ఉహూ నేను వండ ఆహా నేను చెయ్య ఉహూ నేను చెయ్య ఆమె గారాలన్నీ ఈయన ఓసుకొని పట తయారు చేసుకున్నాడు అవును సార్ అవునా అంటే ఒక వలపోతలో నుండి కూడా ఒక పాట వస్తుందని చెప్పి చక్కగా ప్రూవ్ చేసినవయ్యా థ్యాంక్ యూ సార్ బాగుంది నీ సేకరణ పాటలు ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయని పాట ఇది అంటే ఆ యత అంతా చక్కగా ఉంది ఏ కొత్త సంసారమైనా గట్లనే ఉంటుందేమో బహుశా అవునా వండనన్న వండు అని ఎంత బతలే ఆహా నేను వండ ఓహో నేను వండ ఆ పాట ఆ పదాలు ఈ అల్లిక చాలా బాగుంది ఎప్పుడొచ్చినా నువ్వు కొత్తదాన్ని తీసుకొస్తావు అవును సార్ వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు మన రెండో బృందం నుంచి మన పెబ్బ మహేందర్ రావాలే పేరు నీ ఊరు నువ్వు వేడికెళ్ళి వచ్చినావో ఒక్కసారి మన ప్రేక్షకులకు చెప్పాడా నా పేరు మహేందర్ మంచిర్యాల డిస్టిక్ జన్నారం నుంచి వచ్చిన ఏం పాట పట్టుకొచ్చినావు మరి తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మ అనట మా పిల్ల గురించి మీ పిల్ల గురించా వామ్మో ఆయనే ఓ పిల్ల గురించి వాడిండుగో ఈయననే ఓ పిల్ల గురించి వాడుతుండు మరి అలా కథ ఏందో అన్న ఏడికోత ఎవరని చూడాలి మరి వీళ్ళ పిల్ల సంగతి ఏందో ఈయన సంగతి ఏందో మరి పాట ఇంటర్ది వెళ్తుంది కాబట్టి మరి నీ పాట షురు చేయిగ అరే తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల తెందురమ్మ తలువాలు పోసుకుంద ఈరనాగమ్మో నా బాల తెందురమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల తెందురమ్మ తలువాలు పోసుకుంద ఈరనాగమ్మో నా బాల తెందురమ్మ నువ్వు నేను మనం కూడి ఈరనాగమ్మో నా బాల తెందురమ్మ నెల మీద పది రోజులాయే ఈరనాగమ్మో నా బాల తెందురమ్మ నువ్వు నేను మనం కూడి ఈరనాగమ్మో నా బాల తెందురమ్మ నెల మీద పది రోజులాయే ఈరనాగమ్మో నా బాల తెందురమ్మ కోరుకున్న కొడుకు ఉండే ఈరనాగమ్మో నా బాల తెందురమ్మ నాలు చేత ఈరనాగమ్మో నా బాల తెందురమ్మ కోనగిరి అంగట్ల ఈరనాగమ్మో నా బాల తెందురమ్మ బొట్టు తీస తీసుకొస్త ఈరనాగమ్మో నా బాల తెందురమ్మ ఈరనాగమ్మో నా బాల తెందురమ్మ మొగలెలిత తరుగుబోదం ఈరనాగమ్మో నా బాల తెందురమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల తెందురమ్మ తలువాలు పోసుకుంద ఈరనాగమ్మో నా బాల తెందురమ్మ ఈరనాగమ్మో నా బాల తెందురమ్మ తలువాలు పోసుకుంద 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 ఈరనాగమ్మో నా బాల తెందురమ్మ
మంచి పాట పట్టుకొచ్చినావు. తంగేడు జెట్ల కింద ఈరనాగమ్మో నా బాలసెందురమ్మ, తలువాలు పోసుకోంగ ఈరనాగమ్మో నా బాలసెందురమ్మ. నువ్వు ఎప్పుడు తలువాలు పోసుకుంటావు అని చూస్తా ఉన్నాం. నువ్వు విలువాలే, మేము రావాలి. ఇక మా పెద్ద మనిషి అన్న, మంచి పాట ఇది, ఎప్పటికీ వినే పాటనే, మరి మన మహేంద్ర రెట్టవాడిని చెప్పిగా. ప్రతి పదం కూడా చాలా సరళమైనటువంటి పదాలు. ఈ పాట చాలా ఫేమస్, మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. ఆల్ ది బెస్ట్. మరి పెబ్బల సంగతి అయిపోయింది, ఇప్పుడు జుంగల సంగతి చూడాలంటే మరి వసీము అక్క, మరి జుంగలు అయితే పట్టుకుని వచ్చినావు, ఇప్పుడు ఏ జుంగను ముందుగా పంపిస్తాను? ఎప్పుడు మా ఎక్కలు వచ్చేటోళ్ళు, కానీ ఈసారి కొత్తగా పట్టుకొచ్చిన మా చెల్లెలు మమత వస్తుంది చూసుకో. ఇక అప్పుడు అక్కలను పట్టుకొచ్చిన, ఇప్పుడు చెల్లెలను పట్టుకొచ్చిన. మమత రామారిగా మమత. నమస్తే అక్క. నమస్తే. మస్తు చూడ చక్కగా ఉన్నావు. మరి ఏడికెళ్ళి వచ్చినావు, ఏ పాట పట్టుకొచ్చినావు, నీ ఊరు పేరేంది ఒకసారి ప్రేక్షకులకు చెప్పేసి. నేను హైదరాబాద్ మూసాపేట నుంచి వచ్చాను. నా పేరు మమత రమేష్. నేను ఒక అద్భుతమైన జానపదం పాటతోటి మేము ముందుకు వచ్చాను. జానపదం పట్టుకొని వచ్చినావు, చూసినా పాట పేరు చెప్పదట, చక్కగా వాడుతుందట. ఇక మరి మంచిగా వాడు, పోటీ గట్టిగా ఉండాలి. ఓకే. కానీ మమత, చాలా అద్భుతమైన పాట అండ్ చాలా గొప్ప పాట. ఇది వింటూ ఉంటే అంటే ఒక అర్థమైతే మాకు అనిపిస్తుంది, కానీ దీన్ని పూర్తి అర్థం చేసుకోవాలంటే మా పెద్ద మనిషి చెప్పాలి. అన్న, ఈ పాట యొక్క అర్థం ఏంటిదన్న? నిజంగా అద్భుతమైనటువంటి పాట అమ్మా. ఇది అరుదైనటువంటి పాట అని చెప్పాలి. రామాయణ మహాభారత గాథలని జానపదులకి అవలీలగా అర్థం చేయించడానికి పుట్టినవి కథాగానాలు. దేవుడి అనుగ్రహంతో, వరప్రసాదంతో పుట్టినటువంటి పిల్లలు అలాంటి కథలు. ఉదాహరణకి కుంతీదేవి ఉందనుకోండి, ఆ కుంతీదేవికి సూర్యుని వరప్రసాదంతో కొడుకు పుడతాడు. భర్తతో సంబంధం లేదు, కానీ వరప్రసాదంతో కొడుకు పుడతాడు. నీళ్ళకని పోయినప్పుడు ఎట్లాంటి చెడబుద్ధి పుట్టింది నాకు,
నాకు చెడ్డ బుద్ధి పుట్టినప్పుడు ఏం జరిగింది, ఇంటికి వచ్చే లోపల ఒక పిల్లగాడు ఎన్బెడ్ వస్తే నేను నా భర్తకి ఏం చెప్పదు, తల్లిదండ్రులకు ఏం చెప్పదు, అవునా? ఎంత చక్కని కథ, అవునా కదా? అలాంటి కథాగానాలలో ఒక అద్భుతమైనటువంటి కథని చాలా చక్కనైనటువంటి పదాలతో పొందుపరిచి ఆ సేకరణ పాటలలో ఎంత అద్భుతంగా పొందుపరిచారు చూడండి. చక్కని పాట సెలెక్ట్ చేసుకున్నారు. ఆటా పాటలో బహుశా ఇలాంటి అరుదైనటువంటి పాటలు ఈ ఒక రెండో మూడో ఉన్నాయమ్మ. చాలా సంతోషం. ఇంకా మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసుకుని రండి. మనం ఆటా పాట వేదిక ద్వారా ఈ ప్రపంచానికి అందజేయాలి. మీరు ఈ ఆటా పాటకి ఒక మంచి క్రౌన్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొదటి పెబ్బ అయితే ఒక మంచి జుంగను పంపించిండు, మస్తుగా వాడింది. మరి ఇప్పుడు మా రెండో బృందం కూడా ఉంది కదా, మరి రెండో బృందం ఉంది కాబట్టి మరి మహేందరు అక్క మరి ఎవరిని పంపిస్తానో, ఇద్దరు జుంగలు ఉన్నారు చూడ చక్కగా ఉన్నారు, ఏ జుంగను పంపిస్తాను? మానస మానస సిద్ధమా? మరి లేగా. మానస అక్క, ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు, నీ పేరేంది, నీ ఊరేంది ఒక్కసారి మా ఊళ్ళకి చెప్పాలి. నా పేరు మానస, నేను చందుపట్ల గ్రామం నుండి యాదాద్రి భువనగిరి జిల్లా నుండి వచ్చానక్క. ఏం పాట పట్టుకొచ్చినావు మాకోసం? మల్లె పొదల కింద మస్క చీకట అనే పాటతో వచ్చాను. మల్లె పొదల కింద మస్క చీకటట. మరి పాటనే ఇట్లుందంటే ఇక నువ్వు వాడితే ఇంకెట్లుంటుందో చూడాలి. మీరు చూడండి అక్క. నేను చూడన్నా, ఇక నేను చూడాలంటే ఇక నేను పోవాలి. ఇక ఓ ఎంతసేపు నిలుచుంటా వీడా అంటుంది, పోతానా తీయ ఫాడిగా. మానస అక్క, అందరి మనసులను గెలుచుకున్నావు నువ్వు నీ పాటతోని. నువ్వెంత చక్కగా ఉన్నావు, నీ పాట కూడా అంత చక్కగా ఉంది. మరి మన పెద్ద మనిషిని అడుగుదాం. అన్న అంటారు కదా, పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా. పల్లె పాటలలో ఆ పల్లె పడుచులు చేసేటువంటి పనులలో ఆ శ్రమను మర్చిపోవడానికి పాడుకునేటువంటి పాటలలో ఆవిష్కరించబడినటువంటి అంతర్మదనం ఈ పల్లె పడుచు పాడినటువంటి పాట. మరి అందులో ముఖ్యంగా ఇది గొలుసు కట్టు పాట. అవును, ఈ గొలుసు కట్టు పాటలలో వాళ్ళు ఆనాటి సందర్భంలో ఆ మనస్తత్వం దేని గురించి ఆలోచన అయినా ఉండవచ్చు, అవునా కదా? ఆనాటి మనస్తత్వ చిత్రణను ఆవిష్కరించింది, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి సూచన కదా, వాళ్ళ జుంగ కూడా ఏం తగ్గేదలే అన్నట్టుగానే వాడింది. మరి నీకు ఇంకో జుంగు ఉంది కదా. అవునక్క. మరి ఆ జుంగని పంపిస్తానవా లేదా? ఖచ్చితంగా పంపాల్సిందే కదా. ఏం పేరు జుంగ పేరు?
నా ఇంకో జుంగ పేరు సునీల్ కుమార్. సునీల్ కుమార్ సిద్ధమా మరి? సిద్ధంగానే ఉన్నాడక్క. దా మరి సిద్ధం యుద్ధానికి అన్నట్టుగా రావాలి. సునీల్ కుమార్ ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి వచ్చినావా? ఏం పాట పట్టుకొచ్చినావు? కట్టెలకు బొమ్మన్నది అనే పాట ద్వారా. కట్టెలకి బొమ్మన్నదా? కట్టెలకు బొమ్మన్నదట. మరి ఏం పాటనో? ఆ కట్టెలు ఎక్కడున్నాయో ఏడికెళ్ళి ఏడికి తీసుకుపోయారో చూడాలంటే మరి పాట పాడాల్సిందే. నీ ముచ్చట తెలవాలంటే ఆ కట్టెల ముచ్చట ఏందో చెప్పు ఇప్పుడు. ఇక సరేనా? మా అత్త కట్టెలు తెమ్మన్నది. మీ అత్త తెమ్మన్నదా? తీసుకురావడానికి పోతున్నా అనమాట, ఎవరన్నా ఉంటే తీసుకెళ్దామని వచ్చా. ఆహా, నువ్వు కట్టెలు తీసుకో, ఇంకా నీకు తోడు కావన్నా తీసుకోవడానికి. అవును. మరి నీ పాట చూసి ఎంతమంది అత్తరొసుగుద్దాం మరి. ఇక షురు జై కథ. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. యాడిక సందమమా నా వెంట వేటగడై వస్తావు. యాడిక సందమమా నా వెంట వేటగడై వస్తావు. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. యాడిక సందమమా నా వెంట వేటగడై వస్తావు. యాడిక సందమమా నా వెంట వేటగడై వస్తావు. కుంకుమవాయరా సెలికాడ రాజడిగితే మందునో. నుదుటి కుంకుమవాయరా సెలికాడ రాజడిగితే మందునో. శివరాత్రి ఎండలనవే సినదాన సెమటొస్తే పోయిననవే. శివరాత్రి ఎండలనవే సినదాన సెమటొస్తే పోయిననవే. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. యాడిక సందమమా వెంట వేటగడై వస్తావు. యాడిక సందమమా నా వెంట వేటగడై వస్తావు. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. యాడిక సందమమా నా వెంట వేటగడై వస్తావు. యాడిక సందమమా నా వెంట వేటగడై వస్తావు. సునీల్ కుమార్ చాలా 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 అద్భుతంగా పాడినావు, మంచిగా ఉంది. నీ గొంతు కూడా చాలా అవలీలగా మంచిగా చక్కగానే పాట తీసుకొని వచ్చినావు. అందరూ కూడా ఈజీగా వాడేటట్టుంది. మరి మా పెద్ద మనిషి ఏమంటాడో చూద్దాము. ఇది కూడా పని పాట లాగానే ఉంది. అయితే ఇక్కడ కథానాయిక పాడినట్ట, కథానాయకుడు పాడినట్ట నువ్వు క్లారిటీ ఇవ్వాలి. కథానాయకి పాడింది, కాకపోతే ఇప్పుడు పాడింది కథానాయకుడు. అంతేనా? అంతే. అమ్మాయి పాటే కానీ అబ్బాయి పాడి ఉండదు. అబ్బాయి పాడి, వెరీ గుడ్. సేకరణ పాట బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మహేందరు అక్క, మరి ఇంకో జింగ సిద్ధంగా ఉందా? రెడీ ఉంది అక్క. ఎవరు పంపిస్తాను? సంపత్. సంపత్ సంపత్ సిద్ధమా? రా మరిగా. సంపత్ అక్క, నీ పేరేంది, నీ ఊరేంది ఒకసారి అందరికి చెప్తే మంచిగా ఉంటుంది. అక్క, నా పేరు సంపత్ శివగల్ల. మాది ఇంద్రపాల నగరం, రామనపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. అక్క, ఏం పాట పట్టుకొచ్చినావు? అయితే నేను మొన్న, నాకు ఇంకా పెళ్లి కాలే అక్క. కాలేదా? కాలే. మొన్న సూర్యునికి నమస్కారం పెడతప్పుడు తూర్పు తిరిగి పెట్టిన. తూర్పు దేశంలో ఒక అమ్మాయిని చూసిన అక్క. ఆ అమ్మాయి గురించి పాట పాడతా. తూర్పు తిరగానే తూర్పు దేశం కనబడదా నీకు? అవునక్క. వావ్, నేను రోజు గుండ్రంగా తిరుగుతా, నాకు ఏ దేశం కనబడది. ఏ దేశం అన్నా పోవాలంటే పాస్పోర్ట్ కావాలన్నట. మరి ఈయనకి ఎట్లా పోయిండో మరి చూద్దాం. మరి మరి నీ పాట అంటే మాకు కూడా ముచ్చట అర్థమవుతుంది. మంచి పాట, మంచిగా వాడు, పోటీ గట్టికి సుత్తున్నావు. ఒక్కొక్కరు ఎట్లా వాడుతురా? షురు ఎత్తవా? చేస్తా. కానీ తూర్పు దేశం వామనగల్లు తెల్లగిర పిల్ల నీరు పొందుతి ఓర్వలేనే తెల్లగిర పిల్ల
తూర్పు దేశం అవనగల్లు తెల్లజిర పిల్ల ఈ రూపం చూసి ఓర్వలేనే తెల్లజిర పిల్ల తూర్పు దేశం అవనగల్లు తెల్లజిర పిల్ల ఈ రూపం చూసి ఓర్వలేనే తెల్లజిర పిల్ల చూడు ముక్కందం చూడు తెల్లచిర పిల్ల నీ సిక్కు సన్నని ముక్కరలేదే తెల్లచిర పిల్ల ముక్కు చూడు ముక్కందం చూడు తెల్లచిర పిల్ల నీ ముక్కుకు సన్నని ముక్కరలేదే తెల్లచిర పిల్ల తూర్పు దేశం అమరగల్లు తెల్లచిర పిల్ల ఈ రూపం చూసి ఓర్వలేనే తెల్లచిర పిల్ల తూర్పు దేశం అమరగల్లు తెల్లచిర పిల్ల ఈ రూపం చూసి ఓర్వలేనే తెల్లచిర పిల్ల కలజుడు కాలందము చూడు తెల్లచిర పిల్ల కలజుడు కాలందము చూడు తెల్లచిర పిల్ల ఈ కాలుకు సన్నని పట్టిల్లేవే తెల్లచిర పిల్ల కలజుడు కాలందము చూడు తెల్లచిర పిల్ల ఈ కాలుకు సన్నని పట్టిల్లేవే తెల్లచిర పిల్ల తూర్పు దేశం అమనగల్లు తూర్పు దేశం అమనగల్లు తూర్పు దేశం అమనగల్లు తూర్పు దేశం తూర్పు దేశం అమనగల్లు తెల్లచిర పిల్ల నీ రూపం చూసి ఓర్వలేనే తెల్లచిర పిల్ల చెవులకు సన్నని కమ్మల్లేవే తెల్లచిర పిల్ల తూర్పు దేశం అమనగల్లు తూర్పు దేశం తూర్పు దేశం అమనగల్లు తూర్పు దేశం తూర్పు దేశం అమనగల్లు తెల్లచిర పిల్ల నీ రూపం చూసి ఓర్వలేనే తెల్లచిర పిల్ల అమనగల్లు తెల్లచిర పిల్ల ఈ రూపం చూసి ఓర్వలేనే 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 తెల్లచిర పిల్ల సంపత్ అక్క ఎట్లా వాడినో తెలుసా అక్క మస్తు మస్తు వాడినావు సంపత్ పిలగా నువ్వు మస్తు మస్తు పాట తెచ్చినావు సంపత్ పిలగా అదిరిపోయింది అసలు ఒకేసారి స్టేజ్ అంతా దద్దరిల్లిపోయింది ఊపు వచ్చేసింది అనుకో నీ పాట ఇన్నోళ్ళు అయితే నాకు తెలిసి టీవీ ముందు కూర్చున్న వాళ్ళు అయితే ఎవరో ఒకళ్ళు కనీసం ఇట్లా చేతులన్నీ ఆడిచ్చుంటారు మాకైతే ఇక్కడ డ్యాన్స్ ఏ బుద్ధి అయింది కానీ ఇక మధ్యలో అత్త ఎట్టుంటుందని రాలేదు మస్తు వాడిండు మంచిగా జోష్ ఉంది ఇక నువ్వెట్లా చెప్తావు చెప్పి ఇక నీ ముచ్చట పాట తీరు ఏ సందర్భంలో పాడతారో చెప్పగలవా సంపత్ ఈ పాట ఒక అమ్మాయిని నేను చూసినా సార్ ఒక దగ్గర ఆ అమ్మాయి కోసం పాడుకున్న పాట సార్ ఇది ఈ పాట బాణి నేను విన్నంత వరకు బహుశా ఇది పాలమూరు కోలాటం పాట అనుకుంటున్నా సార్ నడుము చూడు నడుమందము చూడు నడుము చూడు మన నందము చూడు అట్లాంటి బాణీలన్నీ మనకు కోలాటం పాటలలో ఎక్కువగా కనిపిస్తాయి బహుశా అక్కడ నుండి మీరు సేకరించి ఉంటారు బాగా వాడినావు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ అన్న మొదటి ఉద్ది అయితే అయిపోయింది ఇక్కడితోనే చూసిర్రు ఒక్కళ్ళు ఒక్కళ్ళు పోటా పోటీగా తగ్గేదే లెవెల్లో వాడేసిర్రు మళ్ళీ కొత్త కొత్త పాటలు పట్టుకొని వచ్చిర్రు మరి రెండో ఉద్ది మొదలు పెడదామా చేద్దాం తప్పకుండా రెండో ఉద్దికి వెళ్ళిపోదాం మరి ఇప్పుడు ఏజ్ ఉందని పంపిస్తాను ఇక రెండో ఉద్దిలా మళ్ళీ మా చెల్లెలు మమతనే వస్తుంది అక్క అప్పుడైతే మంచిగా మంచి పాట పట్టుకొని వచ్చినావు మరి ఇప్పుడు ఏం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు ఒక అన్న చెల్లికి పెళ్లి చేస్తాడక్క కానీ ఆ చెల్లి అత్తగారు ఎండిపోయినాక కష్టాల పాలవుతుంది ఆ కష్టాలు ఎట్లా ఉంటాయి అనేది పాట రూపంలో మీకు చూపిస్తా మరి పాట షురూ చేయి ఓకే అక్క తప్పకుండా పచ్చని పందిరులు వేసి చేసనే నాయన్న పెళ్ళి
మమత నిజంగా పాట ఆడుతుంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్క అమ్మాయి ఈ పాట వింటుంటే తన లైఫ్ ఎవరి లైఫ్ అలా గుర్తుకొస్తుంటాయి. సమాజంలో నిజంగా అన్న పెళ్ళి చేసుకొని ఒక అబ్బాయిని నమ్మి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సందర్భాలు మనం ఫేస్ చేయలేక అప్పటికి అడ్జస్ట్ అయ్యి అయ్యి కూడా ఒక సందర్భం వచ్చి మళ్ళీ అమ్మగారు గుర్తుకొచ్చి ఇంటికి వచ్చినాక కూడా వాళ్ళు చెప్తారు మనకి అట్లా కాదు బిడ్డ మంచి ఉండాలి మొగుడే దిక్కు మళ్ళీ పోవాలని సర్ది చెప్పి మళ్ళీ పంపిస్తారు. పంపిన తర్వాత కూడా మళ్ళీ అవే జరుగుతుంటాయి చూసిరా. జరిగినప్పుడు బతుకు మీద విరక్తి ఉట్టి నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ చచ్చిపోతే కడుపులో పుట్టిన పిల్లలు ఏమవుతారు, రేపు వాళ్ళ బతుకు ఏమవుతుంది, మన బతుకులే ఇట్లున్నాయి వాళ్ళ బతుకులు ఇంకెట్లుంటుంది, అవ్వయి ఉన్న మన బతుకే ఇట్లుంది, ఇంకా తల్లి లేకపోతే వాళ్ళ బతుకు ఎట్లుంటుంది. అది నిజంగా అన్న చాలామంది సమాజంలో చాలామంది ఆడపడుచులు ఈ ఒక్కటి ఫేస్ చేస్తున్నారు. చాలా ఎమోషనల్గా ఎందుకంటే చాలామంది ఆడపడుచులం మనం ఆ సందర్భాలలోనే పోగొట్టుకున్నాం. ఎంతో చిన్నప్పటి నుంచి గారాబం చేసి 20 సంవత్సరాలు మంచిగా పెంచి మనం అమ్మ నాన్నని కాదని చేసుకున్న వాళ్ళు చేసిన పెళ్ళైనా కూడా మనం ఒక వాళ్ళని నమ్మి పోతే ఎట్లయితుందంటే అదే శాపమే మనకు చుట్టుకుంటుందన్న. ఇంట్లో బతకలేము బయటికి పోయి బతకలేము, ఇంట్లో బతికితే ఓర్చుకోవాల బయటికి పోతే సమాజం ఓర్వది. ఇలాంటి సందర్భం నిజంగా నీ పాటల నాకు మాటలైతే రావట్లేదు. చాలా అద్భుతమైన పాట తీసుకొని వచ్చినావు అన్న, చెప్పన్న. మీ బాధ చూసి నాకు మాటలు రావట్లేదు తల్లి. అది అందరి ఇళ్ళల్లో ఉండకపోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అవునా, కానీ గుండెచాటు బాధని చేసే పనులలో ఎవరికి చెప్పుకోలేకుండా తల్లిదండ్రులకు కానీ కట్టుకున్న వానికి కానీ అత్తమామకు కానీ స్నేహితులకు కానీ చెప్పుకోకుండా దేవుడా అన్నప్పుడు నీ మాటలో నీ పాటలో ఒక ఆర్ద్రతతో కూడుకున్నటువంటి ఆ కంఠంలో ఎంత బాధ ఉందో అది అనుభవిస్తే కానీ తెలియదు. ఆ బాధని ఆవిష్కరించిన పాట ఆటపాటకి నీ గలం ఒక అందం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి పాట తీసుకొచ్చినావు. ఈ పాట చూసన్నా కొంతమంది మారాలని కోరుకుందామన్నా. సరే మనం పోటీకి వచ్చేద్దాం. ఇక మరి మా వాళ్ళు అయితే మంచి పాటలతో నదురు కొట్టేసారు. మరి ఇక్కడ రెండో బృందం నుంచి మరి ఎవరిని పంపిస్తాను? మానస. మానస మరి మొదటి ఉద్యలన అయితే మస్తు చెప్తా, అప్పుడే పిట్ట కొంచెం కూతగనం అనుకున్నామన్నా. మరి ఇప్పుడు ఇంకా ఏం ఫటాక మోగిస్తుందో చూద్దాం. ఇప్పుడు రావాలి అంటే భర్తకి కాలిరిగిపోతుంది, భార్యను చూసుకోకుండా మంది పెండ్ల మీద మనసు పడతాడు, దానిపైన నేను వాడుతున్నా సార్. వామో, ఇది పెద్ద పంచాయతీ ఉన్నట్టుంది. ఇక ఈ పంచాయతీ మనం షురు చేయాలంటే పాట ఏందో మనకి పాట వింటేనే అర్థమవుతుంది. ఆ భర్త ఏందో, కాలు ఏందో, ఆ పిల్లం ఏందో చూద్దావా? చూద్దాం. చూద్దాం, మేము చూద్దాం, నువ్వు వాడు సరేనా? కానీ మరిగా ఎగిరేసే మనగా దేవతారి పువ్వన్నే నారాత ఫలమా, దేవతారి పువ్వన్నే నారాత ఫలమా, ఎగిరేసే మొరగాని కాలెట్ల ఇరిగే దేవతారి పువ్వన్నే నారాత ఫలమా, దేవతారి పువ్వన్నే నారాత ఫలమా. Bye.
వారసా అక్క వాము అసలు నీ గొంత అయితే మామూలుగా లేదు. థ్యాంక్ యూ అక్క, మంచి కథనే పట్టుకొచ్చాను. ఇక ఈ కథ గురించి మనం మాట్లాడుకోవద్దు, అక్కడ పెద్ద మనిషి కూడా పెద్ద మనిషి చెప్పాలి ఊచట. అన్న ఎట్లా పడింది చెల్లె? ఇవాళ ఎపిసోడ్లో దాదాపు అన్ని ఈతలు, రామాయణం, మహాభారతం తత్వాలు, అవునా? ఇంటింటి రామాయణం అంటారు కదన్నా, ఇంటింటి రామాయణాలు, గుండెచాటు బాధలు, అవునా? నీ ఈత బాగుంది. థ్యాంక్ యూ సార్. దానికి మకుటం నారాత ఫలమా ఇదెక్కడ గోస అనే పదాలతో బాగా వాడినావు బిట్ట. థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా సులువైనటువంటి పదాలు కూడా జానపదంలో నిజ జీవితంలో చేసుకునేటువంటి పనులలో వాళ్ళ మనసులో ఏమనుకుంటే అది పాడుకునేటువంటి పాటలలో అలాంటి బాణీలు మంచి సేకరించినారు. బాగుంది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. మన ఆట పాట అయితే అసలు ఒక్కో మెట్టు రోజుకు ఇలా ఎక్కుతుంది, కానీ ఈరోజు మాత్రం డైరెక్ట్ సరాసరి పదో మెట్టుకు పోయినట్టే ఉందన్న. అలా ఉన్న ఈరోజు పాటలన్నీ కూడా మరి చక్కగా వాడింది అక్కడ. అవునక్క. వసీముయ్యలు ఏమైంది మాట్లాడతలే, ఎవరు అంది పెట్టుకున్నావు ఏంది ఓల్మిన్నన్న? రోజు మైకే ఇచ్చిపెట్టవు, మాట్లాడితే మందలిస్తే వద్దనుకున్నాక మాట్లాడొద్దు అనుకున్నా. మాట్లాడ మౌనరతం చెప్తానవా? అంటే ఏదైనా సరే దెబ్బ కొట్టిన తర్వాత నొప్పి అడగాలి అంతేనా? మరి అంతే అంటే ఇప్పుడు దెబ్బ కొడతావా మీ పిల్లగాని? కొడతా, కొట్టిపిస్తా. పంపి మరి. సరే అక్క. ఏం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు? టీవీ గురించి పాడదాం అనుకుంటున్నా. టీవీ గురించా? మా దూరదర్శన్ యాదగిరి టీవీని అయితే మర్చిపోవద్దు. మరి ఏం పాట ఎట్లా వాడతావు అనేది మేము చూడాలి కాబట్టి నువ్వు షురూ చేయి. మరి టీవీల సంగతి ఏందో నేను పాట అయిపోయాక నీ ముచ్చట మాట్లాడతా. కలర్ టీవీ కాలిపోను బావ కనిపెట్టి నోడు సావనే, ఆలితో నిసుకము లేదు ఏనాడు అవ్వతోడు ఓ బావా. కలర్ టీవీ కాలిపోను బావ కనిపెట్టి నోడు సావనే, ఆలితో నిసుకము లేదు ఏనాడు అవ్వతోడు ఓ బావా. కలర్ టీవీ కాలిపోను బావ కనిపెట్టి నోడు సావనే, ఆలితో నిసుకము లేదు ఏనాడు అవ్వతోడు ఓ బావా. కలర్ టీవీ కాలిపోను బావ కనిపెట్టి నోడు సావనే, ఆలితో నిసుకము లేదు ఏనాడు అవ్వతోడు. కడిగి తుడిచే దిక్కు లేదు, కంపు కంపు చేస్తున్నారు, పార బజె కొట్టేదే టీవీల సీరియల్లు బీరిపోయి చూస్తున్నారే టీవీ. కలర్ టీవీ కాలిపోను ఓ బావ కనిపెట్టి నోడు సావనే, ఆలితో నిసుకము లేదు ఏనాడు అవ్వతోడు ఓ బావా. కలర్ టీవీ కాలిపోను ఓ బావ కనిపెట్టి నోడు సావనే, ఆలితో నిసుకము లేదు ఏనాడు అవ్వతోడు ఓ బావా. అవ్వతోడు ఓ బావా, అవ్వతోడు ఓ బావా, అవ్వతోడు ఓ బావా, అవ్వతోడు ఓ బావా. సునీల్ మస్తు గమ్మత్తు పాట తీసుకొచ్చినావు నువ్వు అయితే. నిజంగా ఇలా రేపు టీవీల ముందు కూర్చున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఫోన్లు పట్టుకున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ నువ్వైతే టీవీ గురించి అయితే మస్తు మస్తు పాటనైతే జోరుదారు ఉంది. ఇక మా అన్న చెప్తాడు. అన్న ఈయన వాడిన టీవీ ముచ్చట మరి మన చూసే ప్రేక్షకులు టీవీలో చూస్తారు చెప్పిక. టీవీ మనకు శాపమేం కాదు. మనకేమంటే టీవీతోని విజ్ఞానము, టీవీతోని జగత్తు, అవునా కదా? అవును సార్. టీవీలో చూసుకొని టెలిస్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నాన్న, అవునా కదా? సో టీవీ పైన ఈ క్రిటిసిజం
ఆఫ్ కోర్స్ కొంతవరకే కరెక్ట్ నా ఉద్దేశం. కొంత సినిమా టైప్ బాణిలో రాసిండ్రు. టాపిక్ చాలా సరదాగా ఉంది. బట్ మన ఆటపాట ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా పని పాటలు గ్రామీణమైనటువంటి జానపదాల సేకరణ కాబట్టి సరదాగా ఉంది. నీ గొంతు నీ ప్రజెంటేషన్ చాలా బాగుంది. ఎనీవే ఆల్ ది బెస్ట్. ఇక లాస్ట్ ఒక్కళ్ళు ఉన్నారన్న పిలుద్దామా? పిలుద్దాం కదా. మొదటి బృందం నుంచి అయితే మంచిగా జుంగలు అయితే పాడేసిరు అయిపోయింది. అవును. మరి ఇప్పుడు చివరిగా రెండో బృందం నుంచి మన ఒక్కరు ఉన్నారు, పంపిస్తారని జుంగని పంపిస్తున్నాక నువ్వు ఎప్పుడత్తో అప్పుడు చెప్పు, ఓనిచ్చని తెచ్చుకుంటా. సరేనా? ఊకే ఇట్లా నిలుచుడు ఇబ్బంది అవుతుంది. మరి నేనైతే నాగార్జున గారు అన్నట్టుగా ఇట్లా పైకి చూసి అవుతుంది. మరి ఏం పాట పట్టుకొచ్చినావు అక్క? ఊర్లలో ఇప్పుడు పండుగలు అన్ని మర్చిపోయారు అక్క, ఒక్కసారి ఆ పాత తరానికి గుర్తు చేద్దామని. ఇప్పుడు నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి చివరి అవకాశం. ఓకే అక్క. మంచిగా వాడు. ఓకే అక్క. పచ్చని పచ్చని తంగెళ్ళల్ల సెందమామా, ఓయి రంగదామా, రెండు పగిడి గోరింకలంట సెందమామా. తంగెళ్ళల్ల సెందమామా, ఓయి రంగదామా, రెండు పగిడి గోరింకలంట సెందమామా. పచ్చని పచ్చని తంగెళ్ళల్ల సెందమామా, రెండు పగిడి గోరింకలంట రంగదామా. పచ్చని పచ్చని తంగెళ్ళల్ల సెందమామా, రెండు పగిడి గోరింకలంట రంగదామా. పచ్చని పచ్చని తంగెళ్ళల్ల సెందమామా, ఓయి రంగదామా, రెండు పగిడి గోరింకలంట సెందమామా. నిమ్మ పూసి నిమ్మ గాస సెందమామా, ఓయి రంగదామా, నిమ్మ పూల దండలేదు సెందమామా. నిమ్మ పూసి నిమ్మ గాస సెందమామా, ఓయి రంగదామా, నిమ్మ పూల దండలేదు సెందమామా. పచ్చని పచ్చని తంగెళ్ళల్ల సెందమామా, రెండు పగిడి గోరింకలంట రంగదామా. పచ్చని పచ్చని తంగెళ్ళల్ల సెందమామా, రెండు పగిడి గోరింకలంట రంగదామా. పచ్చని పచ్చని తంగెళ్ళల్ల సెందమామా, ఓయి రంగదామా. పచ్చని తంగెళ్ళల్ల సెందమామా, ఓయి రంగదామా, రెండు పగిడి గోరింకలంట సెందమామా. పచ్చని పచ్చని తంగెళ్ళల్ల సెందమామా, ఓయి రంగదామా, రెండు పగిడి గోరింకలంట సెందమామా. పచ్చని పచ్చని తంగెళ్ళల్ల సెందమామా, రెండు పగిడి గోరింకలంట రంగదామా. పచ్చని పచ్చని తంగెళ్ళల్ల సెందమామా, రెండు పగిడి గోరింకలంట రంగదామా. పచ్చని పచ్చని తంగెళ్ళల్ల సెందమామా, ఓయి రంగదామా, రెండు పగిడి గోరింకలంట సెందమామా. పూసి పంతి గాస చందమామా, నీకు పంతి పూల దండలే రంగదామా. చేల్ పంతి పూసి పంతి గాస చందమామా, నీకు పంతి పూల దండలే సంగదామా. పచ్చని పచ్చని తంగెళ్ళల్ల సెందమామా, ఓయి రంగదామా, నీకులు పగిడి గోరింకలంట సెందమామా. పచ్చని పచ్చని తంగెళ్ళల్ల సెందమామా, ఓయి రంగదామా, రెండు పగిడి గోరింకలంట సెందమామా. రెండు పగిడి గోరింకలంట సెందమామా, రెండు పగిడి గోరింకలంట సెందమామా, రెండు పగిడి గోరింకలంట సెందమామా. సంపత్ మస్తు మస్తుగా వాడినావు సందమామ సందమామ అనుకుంటా. మరి సందమామ గురించి అయితే అద్భుతంగా వాడినావు. మరి మా అన్న అక్కడ కూర్చున్నాడు, నీకు తెలుసా మా ఆటపాట చంద్రుడు అన్న, మా అన్న. ఇప్పుడు మరి ఆ చంద్రుడు ఈ సందమామ గురించి ఏం చెప్తాడో చూద్దాం. చెప్పన్న పాట ఎట్లుంది సంపత్? నీ ఫస్ట్ ఎంట్రీ కన్నా సెకండ్ ఎంట్రీ బాగుందయ్యా. కీప్ రాకింగ్. మంచి సేకరణ పాట, మనం అనుకున్నట్టు ఆటపాటకు తగ్గట్టు సెకండ్ రౌండ్లో బాగుంది. ఫస్ట్ రౌండ్లో కొంచెం డల్ అయినా ఆల్ ది బెస్ట్. ఓకే సార్. రెండు ఉద్దులు అయితే మంచిగా కంప్లీట్ అయినాయి అన్న. అవును. మరి ఆ రెండు ఉద్దులల్లా
జుంగలు ఎట్లా వాడిర్రో మరి తెలవాలంటే పిలవన్నా మరి పిలవాలి కదా పెబ్బ మీ జుంగలు తీసుకొని వచ్చేసి మీరు కూడా వచ్చేసేయండి అన్న ఇప్పటిదాకా అయితే మరి పాటల పోటీ అయితే మంచిగా అయింది అందరు ఇట్లా వాడిరో నీకే తెలుసు మరి వసీం బృందం నుంచి ఎవరు మంచిగా వాడిరు ముందుగా వసీం బృందంలో ఫస్ట్ వసీంకి కంగ్రాట్స్ ఎందుకంటే ప్రతి ఎపిసోడ్లో ఆయన వచ్చినప్పుడల్లా ఎపిసోడ్కి అందం తీసుకొచ్చేటువంటి మంచి మంచి పాటలను సేకరించి వాళ్ళకు మంచి తర్పీదునిచ్చి తీసుకొస్తున్నాడు థ్యాంక్ యూ వసీం you rocking thank you sir okay aata paata vedika tarapuna niku pratyekamainatvanti abhinandanalu thank you sir iddari itlo manam chuste ganaka manaki sunil kumar aina pakkaga sekarinchina paata kaakunda oka round ayanaki markulu koncham tagginayi endukante ayan koncham rachinchinatvanti paata type naaku anipinchindi tv song ఫస్ట్ నీ వాయిస్ బాగుంది బట్ ఎనీవే ఆటపాటకి మళ్ళీ నువ్వు వస్తావు ఈరోజటి ఎపిసోడ్కి మట్టుకు మమతకి ఇవ్వచ్చు ప్రైజ్ ఓకే కంగ్రాట్స్ అండ్ మీరు ఎంచుకున్నటువంటి సేకరించుకున్నటువంటి పాటలు మాత్రం అద్భుత అక్కడ బలం ఉంది మీ పాటలలో బలం ఉంది తల్లి ఓకే ఇద్దరి గళాలు సేమ్ కానీ పాటలు సేకరించుకునేటువంటి పద్ధతిలో మమతకు 4 మార్కులు ఎక్కువ పడినాయి కంగ్రాట్స్ మరి వసీం బృందం నుంచి అయితే మమత మరి మన మహేందర్ బృందం నుంచి ఎవరన్న వీళ్ళకు కూడా మహేందర్ చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చినాడు ఇందులో కూడా సంపత్ కుమార్ ఫస్ట్ ఉద్యప్పుడు కొంచెం డల్ అయిపోయినాడు సెకండ్ ఇదిలో మళ్ళీ స్పీడ్గా పుంజుకున్నాడు మంచి సేకరణ పాట సేకరించాడు సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి మళ్ళీ వస్తాడు సంపత్ కుమార్ ఈరోజటి ఎపిసోడ్కి మాత్రం ఒక 2 మార్కులు తగ్గినాయి నీకు నెక్స్ట్ విన్నర్ వచ్చి మానస మానస చాలా చక్కగా అద్భుతమైన పాటలు తీసుకొని వచ్చిరన్న అవును మనము మిగతా ఎపిసోడ్లతో పోల్చుకుంటే ఈరోజు చాలా చక్కని సేకరణ పాటలు మనము అంటే తెలివని పాటల్ని ఈరోజు చూడడం అయింది అందరూ చాలా బ్రహ్మాండంగా ప్రదర్శించారు అక్కడ చక్కగా పాడారు అందరూ అందరూ నో డౌట్ ఎట్ ఆల్ మన ఆటపాట ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరుగున పడినటువంటి జానపదాలని ప్రపంచానికి అందించాలనేటువంటి సంకల్పం సో కాబట్టి ఒక రౌండ్లో కొంచెం తగ్గినా ఇంకో రౌండ్లో పెరిగినా ఇదంతా ఈరోజటి పోటీ మాత్రమే అవునా సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మంచి మంచి జుంగలను పట్టుకొని వచ్చిర్రు ఇట్లానే మంచి మంచి పాటలు తీసుకురావాలి పల్లె పాటలు సేకరణ పాటలతో ముందుకు రావాలని మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ స్టేజ్ దాకా వచ్చి మీరు పార్టిసిపేట్ చేయడం కూడా మాకు చాలా సంతోషం మరి విన్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సుశీర్ కదా మరి ఇవాళ ఆట పాట అయితే మస్తు మస్తుగా జోరుదారుగా పోటా పోటీగా సాగింది మంచి మంచి పాటలు సేకరణ పాటలతోనే ముందుకు వచ్చిర్రు మరి ఇలాంటి మంచి కళాకారులని మీ ముందు తీసుకురావడమే మా ఆట పాట యొక్క ముఖ్య ప్రయత్నం మరి మళ్ళోసారి మంచి కళాకారులతో తీసుకొని వస్తాం మీరు ఎప్పటికీ చూస్తూనే ఉండుర్రి పల్లె పాటల సయ్యాట ఆటా